వర్గాల అభ్యున్నత కోసం జీవితాంతం కృషి చేసినటువంటి మహనీయుడు మాజీ ఉప ప్రధానమంత్రి బాబూజీగా పిలువబడే జగజీవన్ రామ్ గారి యొక్క జయంతి చిన్న కుటుంబంలో పుట్టి కష్టపడి విద్యాభ్యాసం చేసి తన వర్గాల కొరకు ఆనాడు విచక్షణ కురైతున్నటువంటి అనగారి జాతుల కొరకు అతి చిన్న వయసులోనే తలం గలం విప్పినటువంటి మహానాయకుడు యోధుడు యువ నాయకుడిగా ఆనాడు ఆయన అణచివేయబడ్డ కులాల కొరకు తెగలు జాతుల కొరకు చేసిన పోరాటం ఎవరు కూడా మరవలేనిది. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో కొత్తగా ఏర్పడిన తాత్కాలిక మంత్రివర్గంలో కూడా 38 సంవత్సరాలకి క్యాబినెట్ మంత్రి కాగినటువంటి స్థాయి స్తోమత ఆనాడు జగజీవన్ రామ్కి సొంతం. కాంగ్రెస్ పార్టీలో అంచె అంచెలు ఎదిగి స్థాయి కింది జాతి నుంచి వచ్చినటువంటి మహానాయకులు ఎదిగినటువంటి అంబేద్కర్ జగజీవన్ రామ్ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడూ ఆదర్శప్రాయం. మాలాంటి యువతరానికి ఆయన వేసిన బాటలు ఆయన నేర్పిన క్రమశిక్షణ పట్టుదల అన్నిటికీ మించి రాజకీయంలో కమిట్మెంట్. ఆయన ఎప్పుడు కూడా పదవుల కోసం పాకలాడలే. కింది అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు అన్యాయం జరుగుతుందన్నప్పుడు పదవులు త్యాగం చేసిన ఘనత కూడా జగజీవన్ రామ్ గారిదే. ఇవాళ ఇన్ని సంవత్సరాలైనా స్వాతంత్రానికి ముందు స్వాతంత్ర తర్వాత వారు రాజకీయంగా వేసినటువంటి అడుగులు మనకిప్పుడు కూడా మార్గదర్శకాలుగా ఉంటాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వారి యొక్క కన్నటువంటి కలలు సాకారం చేసే దిశగా ఎన్నో సంస్కరణలు ఆయన రక్షణ మంత్రిగా వ్యవసాయ మంత్రిగా కార్మిక మంత్రిగా ఎన్నో కొత్త బాటలు కొత్త సంస్కరణలు తీసుకొచ్చినాడు. వాటన్నిటి కూడా పరిపూర్ణంగా విజయవంతం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. మరో గొప్ప విషయం వారి కుమార్తె మీరా కుమార్ గారు వారిలాగే కాంగ్రెస్ పార్టీలో ఎన్నో మంత్రి పదవులు చేయడమే కాకుండా ఈనాడు మనం అనుభవిస్తున్న తెలంగాణ ఫలాలు శ్రీమతి మీరా కుమార్ గారు స్పీకర్ గా ఉన్నప్పుడు అందించినటువంటి ఫలాలు. వారి కుటుంబం దేశ సేవ కోసం అంకితమైన కుటుంబం. వారి జయంతి జరుపుతున్న ఈవేళ నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యకర్త తరఫున ప్రజల తరఫున వారికి నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలతో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముందుకు పోవాలని విజ్ఞప్తి చేస్తాము.